మందు 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 ఎంత పొద్దున మందేది బే అప్పుడైతే లరిందా మళ్ళెప్పుడు చీకటి అయ్యేది మందులు కింద లేదు మూసుకోండి బే వీడు తాగడు మమ్మల్ని తాగనియాడు వీడు వండడు మమ్మల్ని వండనియాడు పవర్ ఫాలోయింగ్ వేరే వరకు లేదనే గానీ పొగరు నీతో మాట్లాడాలి మూసుకొని వచ్చి పికప్ చేసుకో ఓకే ఓకే ఇప్పుడే వచ్చి పికప్ చేసుకుంటా ఓకేనా బాయ్ లేచిపోతున్నావేంది కుంప తీసి పెళ్లి చేసుకోవేంది ఆపు టాక్సీ డ్రైవర్ కదా అని కొంచెం ఆలోచిస్తున్నా అట్లీస్ట్ పోలీస్ జాబ్ ట్రై చేద్దామన్నా వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కి ఓయ్ పిచ్చి నీ జాబ్ ను చూసో నీ టాక్సీని చూసో నేను నిన్ను లవ్ చేయలేదు నీ హార్ట్ ను చూసి లవ్ చేశానురా అయినా రోజుల్లో పోలీస్ కి టాక్సీ డ్రైవర్లకి తేడా ఏముంది రెండు సేమ్ జాబ్సే కదా ఆ కాకి చొక్క వేసుకున్న పోలీస్ జనాలకు భద్రత అయితే ఈ కాకి చొక్క వేసుకున్న డ్రైవర్ మాకు భద్రత ఓకే రా ఇంటికి వెళ్దాం అమ్మ వెయిట్ చేస్తూ ఉంటది ఏం లేదు మేము దళితులం కదా మీరు బలితులు కదా మీరు దళితులు ఓకే మరి బలితులు వెళ్ళరా మధ్యలో
అది కూడా కదా దగ్గరికి రా చెప్తా మీరు బాగా బలిసినవాళ్ళు కదా అందుకే మిమ్మల్ని బలిత్రం అంటారు నిన్ను ఇంత నైట్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా ఫ్రెండ్ తో బయటికి వెళ్ళొస్తున్నా నాన్న ఆగు శైలు రేపు మార్నింగ్ నీకు పెళ్లి చూపులు ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోకు నానా నాకు మిమ్మల్ని మోసం చేయడం గాని లేచిపోవడం గాని తెలియదు నేను విజయ అనే అబ్బాయి 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం వాడి కులం ఏంది ముందు నేను చెప్పేది వినండి నానా వాడు ఇక్కడే టాక్సీ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు వాడి కులానికి మన కులానికి సంబంధం లేదు కానీ నేనంటే చచ్చేంత ప్రేమ ఉంది ఆఫ్టర్ టాక్సీ డ్రైవర్ వాడిని నువ్వు ప్రేమించావు మీరేలా పెళ్లి చేసుకుంటారో వాడేలా తీసుకెళ్తాడో నేను చూస్తా మూసుకొని లోపలికి వెళ్ళు దీని లోపలే స్థలం ఏంట్రా ఒరే దర్శి చెప్పనా వాడేవడో టాక్సీ డ్రైవర్ అంట వాడి టాక్సీ టపాకాయలా లేచిపోవాలి చూసావా నీ టాక్సీ ఎలా కాలిపోతుందో నువ్వు అలా కాలిపోకుండా ఉండాలంటే ఈ ఊరిని అమ్మాయి గారిని వదిలేసి వెళ్ళిపో ఏమ్రా టాక్సీని కాలమంటే మీరు కాలిపోయారు టాక్సీ కాలిపో కాలిపోలేదురా కాల్ చేశారు ఒరే ఫ్రాంకు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా మామని నేను కూల్ చేస్తా ఓకేనా కూల్ డ్రింక్ అంటే బీరే కదా ఇప్పుడు చెప్పు మీ బిడ్డని ప్రేమించుకుంటున్నాం పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు ఏంది నీ లొల్లి ముందు బయటికి రక్కులంతా కొనక్కోడక్క కులం 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 పెళ్లి కులం లొల్లి కులం చస్తే కులం బ్రతికితే కులం వీడే కులం వీడే కులం రా ఎన్ని రోజులు రా కులమత భేదాలతో ప్రేమికులను విడగొడతారు చంపుతారు నీ అమ్మ ప్రేమ కోసం నేను చేస్తాను కులం కోసం నువ్వు చేస్తావా అయితే చావురా ఈసారి వీడు గాని మీరు గాని ముగ్గురు ఇక్కడ కనిపిస్తే ముగ్గురిని లేపేస్తా వెళ్ళండి హే ఎవరు ఇతను చాలా బ్లడ్ పోయింది 10 నిమిషాల్లో బ్లడ్ ఎక్కిపోతే చనిపోతాడు జరుగు ఫస్ట్ ఒక 5 నిమిషాలు మమ్మల్ని నువ్వు వదిలేదు అనుకో నీకు బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది ఓకేనా అమ్మో నాకు బ్లడ్ వద్దులే కనిపిస్తుందా
ఇప్పుడు చెప్పరా మామ, కులం కులం చచ్చినావుగా, ఇప్పుడు 5 నిమిషాల్లో నువ్వు సావబోతున్నావు. ఈ 5 నిమిషాల్లో నీకు నీ కులమోడు నీ కుటుంబంవాడు వచ్చి బ్లడ్ ఇవ్వాలి, అది నేను చూడాలి, లేకపోతే నీ ఇష్టం. డాక్టర్స్ చెప్పింది వినిపించింది కదా, ముందు వాడి క్యాస్ట్ ఏందో కనుక్కొని వాడికి ఎవరి బ్లడ్ ఎక్కించాడో వాడి క్యాస్ట్ వీడి క్యాస్ట్ సర్టిఫికేట్ చెక్ చేసి అప్పుడు బ్లడ్ ఎక్కించండి. ఒరే చచ్చిపోతారా? ఏమరా చచ్చిపోతావా, భయమవుతుందా? మమ్మల్ని కొడితే మేము చచ్చిపోమా? ఇప్పుడు చెప్పు, నీ కుటుంబం కోసం బతుకుతావా, పనికిరాని కులం కోసం చేస్తావా, డిసైడ్ చేసుకో. ఒరే నీకు దండం పెడతానురా బాబు, నేను నా కుటుంబం కోసం బతుకుతా, ముందు నన్ను బతికించడరా. డాక్టర్స్ ట్రీట్మెంట్. సంకుచితమైన కులం కోసం నిస్వార్థమైన ప్రేమను బలి చేయకండి. కులం పునాదుల మీద దేనిని సాధించలేం, ఒక జాతిని నీతిని నిర్మించలేం. జై భీమ్.